బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో సరికొత్త పొలిటికల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్ దాడులతో తీవ్రంగా నష్టపోయిన బీఎస్పీ కార్యకర్తలకు నాయకులకు ధైర్యం చెప్పడానికి తెలంగాణ అంతా పర్యటించనున్నారు. మరి ఈ ఓదార్పుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా అన్న ప్రశ్నపై రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ మొత్తం పర్యటనకు రెడీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీఆర్ఎస్ తమ పార్టీ కార్యకర్తలు నేతల మీద దాడులు చేస్తోందని బీఎస్పీ ఆరోపిస్తోంది. ఇప్పటిదాకా తమ కార్యకర్తలపై 80 దాడులు, 54 చోట్ల ఆస్తులు ధ్వంసం చేశారని తెలంగాణ బీఎస్పీ చెబుతోంది. కార్యకర్తలకు ధైర్యం చెప్పడంతో పాటుగా రాజకీయ దాడుల్లో చనిపోయిన వారికి కొంతమేర ఆర్థిక సాయం చేసి అండగా నిలవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ రెడీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలో ప్రారంభించనున్న ఈ పరామర్శ యాత్రకు మీరు మద్దతు ఇస్తారా, ఇవ్వరా? ఈ ప్రశ్నలకు సమాధానంగా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి.